हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। कृष्णनी तीसुकोनी दूरंगा वेल्लिपोयि भार्यभर्तलुगा ओकटै तिरिगि वच्चिन कृष्ण मुरारी कृष्णनी अपार्थं चेसुकुन्न भवानी देविकी असलु निजानी चेप्पेसिन मुरारी शाकुलो मुकुंद इदंता एला जरगबोतुंदो तेलुसुकोवालंटे वीडियोनि चिवरि वरकु मिस् काकुंडा चूसेयंडि। प्लास्टिक सर्जरी जरिगिन तर्वात मुखमैते मारिपोतुंदि, తన పేసును తను చూసుకొని కంగారు పడతాడు ముందు। కానీ నన్ను ఎవరు తీసుకొచ్చారు, అసలు నన్ను ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు। ఏమండి, ఎవరో ఒకరు జాయిన్ చేశారు, అతను కూడా ఇప్పుడు లేడు, అతను ఎవరో పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారంట। మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు, అసలు మీరెవరు ఏంటి కూడా మాకు పూర్తిగా డీటెయిల్స్ అందలేదు అని చెప్పేసరికి అవునా అని చెప్పి ఆలోచనలో పడతాడు। నేను ఎవరో ఎవరికి తెలియదు, నా పేస్ కూడా మారిపోయింది, నేను మారిపోయిన పేస్తోటే ఇప్పుడు నేను బ్రతకాలి, కాబట్టి ఇక ఇది కూడా నాకు ఒక రకంగా మంచి జరిగింది అనుకుంటున్నాను। ఇక నేను ఎవరికి కనిపించను, నేను నా కృష్ణకు మాత్రమే తెలుస్తాను, నేను నేనుగా కృష్ణని పరిచయం అవుతాను, అప్పుడు నా కృష్ణతో పరిస్థితి దూరంగా వెళ్ళిపోతానని చెప్పి నిర్ణయించుకుంటాడు। డాక్టర్ కూడా ఇక మురారిని రిలీజ్ చేస్తాడు। అలా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత డాక్టర్కి అయితే చెప్తాడు తన పేస్ గురించి, కానీ తన గురించి కానీ ఎవరికి చెప్పడానికి లేదని చెప్పి ఇక మురారి మాట తీసుకుంటాడు। అలాగే సార్, ఎవరికి చెప్పం, ఇదొక సీక్రెట్గా మెయింటైన్ చేస్తా, అసలు ఎవరి ముందు బయట చెప్పెట్టము అని చెప్పేసి డాక్టర్ అయితే మాటిస్తాడు। అలా డాక్టర్ మాట ఇవ్వడంతో మురారి అక్కడి నుంచి బయటపడతాడు। కృష్ణ మురారి కోసం వెతుక్కుంటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది। కృష్ణ తన కోసం ఆసుపత్రికి వచ్చిందని, తనని వెతుకుతున్న విషయమైతే మురారికి తెలుస్తుంది। అలా తెలుసుకున్న మురారి ఇక కృష్ణ దగ్గరికి రావడానికి బయలుదేరతాడు। కృష్ణ తన బాబాయిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది, ఏంటి బాబాయ్, అసలు ఏం జరుగుతుంది, నాకైతే ఏమీ అర్థం కావటం లేదు, నా ఏసీపీ సార్ ఎక్కడున్నాడు, అక్కడ ఇక్కడ అంటే పరుగులు పెట్టడమే సరిపోతుంది, ఏసీపీ సార్ కనిపించకపోతే పిచ్చకిపోతుంది బాబాయ్ అని చెప్పి అంటూ ఉండగా, చనిపోయిన మనిషిని ఎందుకు తీసుకొస్తాడు, అసలు ఎలా జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి తెలుసు బాధపడుతూ ఉంటాడు। ఈలోగా అక్కడ వేరొకరైతే కృష్ణ గురించి, తన ఏసీపీ సార్ గురించి వెతికి వెతికి అలసిపోతుంది, చాలా బాధపడుతుంది। కృష్ణ తన ఏసీపీ సార్ని అక్కడ దూరం అయిపోయాడని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది। ఇక ముకుంద అయితే మాత్రం, ఎందుకు ఇలా చేసావన్నయ్య, ఇప్పుడు నాకు మురారి పేసేంటో తెలియదు, నువ్వు చూస్తే ఊళ్ళో అందుబాటులో లేవు, అసలు ఏమైందో, ఏం జరగటం లేదు, అసలు అనుకున్న ప్లాన్ రివర్స్ అయిపోయిందని మనిషి కనిపిస్తుందని లోపల ఉండే శ్రీనివాస్ ముకుంద దగ్గరికి వచ్చి ఇక తన నేను అరెస్ట్ చేయించిన విషయం అయితే చెప్పేస్తాడు। ఎంత పనిచేసావు నాన్న, నువ్వు కూడా మురారి చనిపోయాడు అనుకుంటావా, నీకైనా నిజం చెప్పి ఉంటే సరిపోయేదేమో, ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయించా, అక్కడ చూస్తే ఇక ప్లాస్టిక్ సర్జరీ అయిన పేషెంట్ ఎవరు లేరని చెప్పి చెప్తున్నారు। ఇప్పుడు మురారి ఎక్కడికి వెళ్ళిపోయాడు, మురారి నేను ఎలా గుర్తుపట్టాలి, ఇక మురారి నాకు దక్కడు అని చెప్పి ఇక చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది। నేను చెప్పినట్టుగా ఎందుకు ఇలా చేస్తావని మురారి ముఖాన్ని మార్చి పూర్తిగా మురారిని శాశ్వతంగా దూరం చేసేసావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఎవరి కోసం ఎదురు చూడాలి, నా మురారి ఏ రూపంలో ఉంటాడో ఎలా కనిపెట్టాలి అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ముకుంద అయితే। ఇక ఈలోగైతే శకుంతల వచ్చేస్తుంది కృష్ణ దగ్గరికి, ఏంటమ్మా కృష్ణమ్మ, నువ్వు రోజు ఇలా బాధపడితే అల్లుడు తిరిగి వస్తాడా, అల్లుడు తప్పకుండా ఏదో ఒక రోజు నీ కోసం తిరిగి వస్తాడు, అంతవరకు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా, ఎందుకు ఇలా చేస్తున్నావని చెప్పి అంటూ ఉంటుంది। అవును కదా పిన్ని, నిజమే, నువ్వు చెప్పింది కూడా నిజమే, నా భర్త నా ఏసీపీ సార్ తప్పకుండా నా దగ్గరికి వస్తాడు, అందుకే నేను హ్యాపీగా ఉంటాను, నేను హ్యాపీగా ఉండడమే ఆయనకి ఇష్టం, కాబట్టి నేను హ్యాపీగా ఉంటే తప్పకుండా వస్తారని నమ్మకం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది। ఇక అలా కాస్త భోజనం అయితే చేసేస్తుంది, అలా చేసిన తర్వాత కూడా ఈలోగా కృష్ణ అంటూ అక్కడికి ఒక అనుకోని వ్యక్తి వస్తాడు, అతన్ని చూసి షాక్ అవుతుంది। టింగర్ పిల్ల అని చెప్పేసి అనేసరికి, ఏయ్ ఎవరు నువ్వు టింగర్ పిల్ల అంటున్నావేంటి, నేను టింగర్ పిల్లనని నీకు ఎలా తెలుసు, ఎవరి పిల్ల, ఎవరు నువ్వు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, అయ్యో నేను ఎందుకు వెళ్తాను, ఇక్కడే ఉంటానని చెప్పేసరికి ప్రభాకర్ అక్కడికి వస్తాడు, ఏంటి నువ్వు నా బిడ్డని, నా బిడ్డ వెంట పడుతున్నావేంటి, ఎవరనుకుంటున్నావు నా బిడ్డ, ఇక్కడ ప్రభాకర్ బిడ్డ, అసలు నువ్వు ఎవడ్రా, నా బిడ్డ దగ్గరికి వచ్చావు అని చెప్పి అంటూ కాలర్ పట్టుకోబోతుంటాడు। అయ్యో మామయ్య, ఇంకా తను ఎలాగా గుర్తుపట్టలేదు, కనీసం మీరైనా గుర్తుపట్టారా అని చెప్పి అంటూ ఉండగానే, ఏం మాట్లాడుతున్నావు నేను గుర్తుపట్టడానికి, అసలు నువ్వు నా కలడవేంటి, ఏంటి కృష్ణ ఇదంతా, ముఖం మారిపోతే గుర్తుపట్టవా నువ్వు, అంటే ముఖం మారిపోతే మనిషిని గుర్తుపట్టలేవా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏసీపీ సార్ అని ఉంటుంది। అవును కృష్ణ, ఏసీపీ సార్ని
కానీ నాకు అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. నా ముఖం ఇలా మారిపోయింది. ముఖాన్ని మార్చేసరికి కావాలని, ఇది కూడా మనిద్దరికీ ఒక రకంగా మంచిదే అని నా మనసు చెప్తుంది. కాబట్టి ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం, ఏకాంతంగా ప్రశాంతంగా బ్రతుకుదాం. నేనెవరో ఎవరికి తెలియదు కాబట్టి ఇక నన్ను ఎవరు గుర్తుపట్టే అవకాశం కూడా ఉండదు. ఇక సంతోషంగా ఉందాం కృష్ణ అని కృష్ణకు జరిగిన విషయం మొత్తం కూడా చెప్పి కృష్ణను తీసుకొని తన బాబాయ్ ప్రభాకర్ సహాయంతో దూరంగా బయలుదేరి వెళ్ళిపోతాడు మురారి. అలా మురారి జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. ఇక ముకుంద మురారి ఫేస్ చూడకపోవడంతో మురారి ఫేస్ మార్చేస్తారని, ఇప్పుడు మురారిని ఎలా గుర్తుపట్టాలో లేక అయమయం పరిస్థితిలో ఉండిపోతుంది. అలా ఇక ముకుంద పరిస్థితి అయితే అద్మానంగా మారిపోతుంది. మురారిని రప్పించుకోవాలని చెత్త ప్లాన్ వేసి అడ్డంగా ఎరుకుంటుంది ముకుంద అయితే. ఇంకా ప్రభాకర్ తన బిడ్డ ఇద్దరు హ్యాపీగా ఉంటాడు, సంతోషపడుతుంటాడు. అలాగే ప్రభాకర్ సాయంతో ఒక చిన్న మారుమూల పల్లెటూరు గ్రామంలో కృష్ణ మురారిలో కొత్త జీవితం మొదలవుతుంది. భార్య భర్తలుగా వాళ్ళ బంధం బలపడుతుంది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మురారిని తీసుకొని ఇక ఇంటికైతే వస్తుంది. అలా ఇంటికి వచ్చేసరికి భవానీదేవి తన పక్కనే ఉన్న మురారిని చూసి షాక్ అవుతుంది. అంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? నా మురారి చనిపోయిన వెంటనే కొద్ది రోజులు కూడా కాకుండానే మరో పెళ్లి చేసుకొని వాడి మీద ప్రేమ ఉందని, మా మీద నమ్మించే వాడిని వాడిని కూడా మోసం చేస్తావా? నువ్వు నిజంగా ఆడదానివైనా, నీ గురించి ఆలోచించాలన్నా నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పి కృష్ణను అసహించుకుంటూ ఉంటుంది. అలా అసహించుకుంటూ ఉండగానే పెద్దమ్మ అని చెప్పేసరికి, ఎవర్రా నువ్వు? నన్ను పెద్దమ్మ అంటున్నావు? నన్ను పెద్దమ్మ అని పిలిచే హక్కు ఒక నమ్మురారికి మాత్రమే ఉంది. వాడు ఎప్పుడు ప్రాణాలు వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. లేదు పెద్దమ్మ, ఎక్కడికి వెళ్ళలేదు. నేనే మీ మురారిని, నేనే ఎసిపిని, నేనే రేవతిని కొడుకుని. ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా అనేసరికి, పిచ్చి లేదు, ఏమీ లేదు పెద్దమ్మ. ముకుంద ఆడిన నాటకంలో బలైపోయాను నేను. నేను కావాలని తనని చెప్పించాడు. అలా చేయించి నా ముఖాన్ని మార్చి తన చెల్లెలికి తన దగ్గరికి చేయాలని చూశాడు. అలా నా పేసి మారిపోయింది. ఇక నేను ఇప్పుడు ఇంటికి వచ్చేస్తే మళ్ళీ ముకుంద నన్ను గుర్తుపడుతుంది. ఆ తర్వాత కూడా తను ఇలా చేసే ప్రమాదం ఉంది. నా కృష్ణ నాకు దూరం అయిపోతుంది. తనే ప్రపంచంగా బ్రతకాలనుకున్న నాకు తననే లేకుండా చేసి నా జీవితంలో అంతా తన చేతిలోకి తీసుకోవాలని అనుకుంటుంది. అందుకోసమే అలా అనుకున్న ముకుందకి ఇలానే బుద్ధి చెప్పాలని చెప్పి కృష్ణతో కలిసి దూరంగా వెళ్ళిపోయాం. నా ముఖాన్ని మార్చిన నా జీవితాన్ని మార్చాలని చూసిన ఆ అన్న చెల్లెలు ఇద్దరికీ బుద్ధి రావాలని చెప్పినాను. నేను దూరంగా ఉంటే మిమ్మల్ని బాధ పెట్టని ఎవరు అనుకోలేదు. కృష్ణకి నేనంటే ప్రాణం. నా కోసం తన ప్రాణాన్ని ఇస్తుంది తప్ప తన జీవితంలోకి ఇంకొకరిని ఎప్పటికీ రానివ్వదు అని చెప్పి ఇక మురారి నిజాన్ని చెప్పిస్తాడు. అలా చెప్పడంతో భవానీదేవికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ముకుంద కుట్ర చేసిందని, ముకుంద తన బిడ్డ చనిపోయాడని చమ్మించిందని చెప్పి రేవతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తన బిడ్డ కోసం వంట గుండెలు బాదుకునే ఆ క్షణాలని గుర్తు చేసుకుంటూ బిడ్డ దూరం అయ్యాడని, ఇక రోజు కుమిలిపోతున్న రేవతికి నిజం తెలియడంతో ముకుంద చెంప పగలగొడుతుంది. దుర్మార్గురాల, నా కొడుకు బ్రతకుండగానే చనిపోయాడని మమ్మల్ని నమ్మిస్తావా? ఇక నీచమైన ఆలోచన నీలాంటి దాన్ని మా అక్క వెనికిసుకొచ్చి బంగారం లాంటి నా కోడల్ని మాతో బయట పంపేసేసింది మా అక్క. ఇంకా చెంప పగలైతే పగలగొడుతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా ఏం జరగబోతుందో చూద్దాం. కృష్ణ మురారి కలవాలని, ఇలా జరగాలని ఎవరైతే అనుకుంటున్నారో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో టీవీలో కన్నా ముందుగా చూడాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.